వైఎస్ఆర్ గారి పాలన ఎలా ఉండేది? ప్రతి పేదవాడికి భరోసా ఉండేది, ప్రతికి రైతుకు ఒక ధైర్యం ఉండేది, ప్రతి మహిళకు ఒక ధైర్యం ఉండేది, ప్రతి పేద విద్యార్థికి ఒక ధైర్యం ఉండేది, ప్రతి ఒక్క వర్గానికి కులం మతం ప్రాంతం ఆఖరికి ఏ పార్టీ అని తేడా చూడకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటేదే రాజశేఖర్ రెడ్డి గారు. మంచి మనసున్న నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఫ్యాక్షనిస్టు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత ముద్ర వేయాలనుకున్నా ఆయనకి ఎంత పెద్ద మనసో, ఆయనది ఎంత మంచి మనసో 5 ఏళ్లలో మీ ముందు మీ కళ్ళ ముందు నిరూపించుకున్న నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. కానీ ఇప్పుడున్న చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. మొట్టమొదటి హామీ రైతుల రుణమాఫీ మీద సంతకం పెడతానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. రైతులని ఘోరంగా దగా చేసిన నాయకుడు చంద్రబాబు గారు. డ్వాక్రా మహిళలకు ఎంత రుణం ఉంటే అంత రుణము మాఫీ చేశానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన వాడు చంద్రబాబు గారు. 5 ఏళ్ళైపోయింది, 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా మహిళలకు రుణమాఫీ కాలేదు. చేస్తానన్న రుణమాఫీ చేయకుండా ఇప్పుడు భిక్షమిచ్చినట్టు పసుపు కుంకుమ అని దానికి ఒక పవిత్రమైన పేరు పెట్టి మళ్ళీ మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు గారు. ఎంగిలి చెయ్యి విదిలిస్తే సరిపోదు అని మహిళలందరూ చంద్రబాబు గారికి బుద్ధి చెప్పాలి. రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు, రుణమాఫీ చేయకుండా మహిళలందరినీ వంచించాడు చంద్రబాబు గారు. ఫీజు రీఎంబర్స్మెంట్ లో పూర్తి ఫీజు ఇవ్వకుండా ప్రతి తల్లికి తండ్రికి అన్యాయం చేశాడు చంద్రబాబు గారు. పేదవాడు మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలని కార్పొరేట్ ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ లిస్టులో నుంచి తీసేసి మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికే పేదవాడు వెళ్ళాలని శాసించాడు చంద్రబాబు గారు. పోలవరం 15,000 కోట్లున్న ప్రాజెక్టు కాస్ట్ను తన కమిషన్లు మింగడం కోసమని 60,000 కోట్లకు పెంచాడు. 3 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం. నిజంగానే చంద్రబాబు గారికి మాట నిలబెట్టుకునే నైజమే ఉండుంటే ఈపాటికి పోలవరం పూర్తయిపోయేది కాదా? మాట మీద నిలబడే నైజం లేదని చంద్రబాబు గారు స్వయంగా ఒప్పుకున్నట్టు కాదా? అమరావతి విషయంలో 1,000 ఎకరాలను తన బినామీలకు రాసి చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వము నిన్న మంత్రి కూడా మొన్న ఒక మంత్రి కూడా చెప్తున్నాడు కేంద్ర ప్రభుత్వము 2,500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్ అంటే ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా ఇంతవరకు కట్టలేదు చంద్రబాబు గారు. ఇంత చేతగాని ముఖ్యమంత్రి మనకు అవసరమా? అమ్మకు అన్నం పెట్టడు గాని పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే 1 చేస్తాడట. చోలో పూలు ఏమన్నా కనిపిస్తున్నాయేమో. బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు, ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు
లోకేష్ వచ్చింది. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు శాఖలకు మంత్రి కూర్చున్నాడు ఈ పప్పుగాడు. అలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు పప్పు గారు, ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. మూడు శాఖలకు మంత్రట, ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని చంద్రబాబు గారు ఈ పప్పు గారిని జనాల నెత్తిన రుద్దారు. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు కొడుకేమో మూడు ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. బాబు మోడీ జోడీ కలిసి మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను, మన హక్కైన ప్రత్యేక హోదాను, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను ఎగ్గొట్టేశారు. దానికి కారణం చంద్రబాబు గారు. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నవాడు చంద్రబాబు గారు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేశాడు. బీజేపీ పార్టీ మనకి ఇంత ద్రోహం చేసే సాహసం చేసింది అంటే దానికి కారణం చంద్రబాబు గారు వాళ్ళను ప్రశ్నించడు అని వాళ్ళకున్న నమ్మకం. ఈ నాలుగైదేళ్లలో హోదాను నీరు గార్చే ప్రతి ప్రయత్నము చేశాడు చంద్రబాబు గారు. గత ఎన్నికలకు ముందు హోదా అన్నాడు, ఎన్నికలు అయిపోయాక ప్యాకేజీ అన్నాడు, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి మళ్ళీ హోదా అంటున్నాడు, రేపు ఎన్నికలు అయిపోయాక మళ్ళీ ఏమంటాడో తెలియదు. గత ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తన్నాడు, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తంటున్నాడు. చంద్రబాబు గారిది రోజుకొక మాట, పూటకొక వేషం. ఈయన మార్చే రంగులు చూస్తే ఊసరవల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి. జగనన్న ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేశాడు, ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తడబడి నిరాహార దీక్షలు చేశాడు, ప్రతి జిల్లాలో యువబేరి పెట్టి యువతలను జాగృతం చేశాడు, ఆఖరికి వైఎస్ఆర్సిపి ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టి ఎంతమంది వైఎస్ఆర్సిపి ఎంపీలుంటే అంతమంది నిరసనగా రాజీనామాలు కూడా చేశారు. జగనన్న ఇంతగా ఊరూరు తిరిగి ప్రత్యేక హోదా కోసం పోరాడుండకపోతే ఈరోజు చంద్రబాబు గారి నోట ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు గారిని యూటర్న్ తీసుకునేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? చేతనైతే చంద్రబాబు గారు నిజం చెప్పాలి, కానీ ఆయనకు చేత కాదు. ఎందుకంటే నానా ఒక మాట అనేవాడు, చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకనే చంద్రబాబు గారు ఎప్పుడు నిజం చెప్పనే చెప్పరు. గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చాడు చంద్రబాబు గారు. ఎన్ని
600 హామీలు. ఏ ఒక్కటైనా పూర్తిగా నిలబెట్టుకున్నాడా? వాటికి ఇప్పుడు పూర్తిగా సమాధి కట్టాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ కొత్త హామీలు, మళ్ళీ అబద్ధాలు, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు కావాలట. నమ్ముతారా? ప్రజల కోసం కాదు, పదవి కోసం మాత్రమే పథకాలు వేస్తాడు చంద్రబాబు గారు. ఇది ప్రజలు ఎప్పుడూ మర్చిపోకూడదు. నిన్ను నమ్మం బాబు అని తెలుగుదేశం పార్టీ, పచ్చ పార్టీ వాళ్ళకి ముఖం మీద తేల్చి చెప్పండి. గత 3 నెలల వరకు కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని చూసింది చంద్రబాబు గారు. ఆఖరికి హరికృష్ణ గారు చనిపోతే ఆయన మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు గారు మాట్లాడాడట. పొత్తు పెట్టుకోవాలని చూసింది చంద్రబాబు గారు అయితే ఇప్పుడు మాకు కేసీఆర్ గారితో పొత్తుందని మమ్మల్ని ఆరోపిస్తున్నాడు. ఇన్నేళ్ళు బీజేపీతో పొట్టు పెట్టుకుంది చంద్రబాబు గారు. హ్యాపీగా సంసారం చేశాడు బీజేపీతో 4 ఏళ్ళు. ఇప్పుడు మాకు బీజేపీతో పొత్తుందని ఆరోపిస్తున్నారు. స్పష్టంగా చెప్తున్నాం, మాకు కేసీఆర్ గారితో పొత్తు లేదు, బీజేపీతో పొత్తు లేదు, కాంగ్రెస్తో పొత్తు లేదు. మాకు పొత్తు లేదు, పొత్తు అవసరం లేదు. ఎందుకు? సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పొత్తు లేకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది అని దేశంలో ప్రతి సర్వే చెప్తుంది. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన వాడు చంద్రబాబు గారు. ఈ 5 ఏళ్లలో ప్రజలకు ఎన్నిసార్లు ఎంత మందికి వెన్నుపోటు పొడిచారో మనం అందరమూ చూసాం. 600 హామీలిచ్చి ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు. చివరికి ఎన్నికలు వస్తున్నాయని 4 నెలల నుంచి మాత్రమే పసుపు కుంకుమాట, పెన్షన్ పెంపట, వృత్తి అట, చేపలకు ఎర వేసినట్టు. నమ్ముతారా? అవ్వాతాతల్ని అడుగుతున్నాం, ఈ 4 నెలలుగానే కదా మీ పెన్షన్ పెంచింది, మళ్ళీ చంద్రబాబు గారిని నమ్ముతారా? మహిళల్ని అడుగుతున్నాం, 1 రూపాయి మీ రుణం మాఫీ చేయలేదు కదా, ఇప్పుడు పసుపు కుంకుమ అంటే నమ్ముతారా? యువకులను అడుగుతున్నాం, ఇన్ని సంవత్సరాలు మీకు ఉద్యోగం ఇవ్వలేదు, కొడుకు మాత్రమే ఇచ్చుకున్నాడు, ఇప్పుడు వృత్తి అంటున్నాడు, నమ్ముతారా? నమ్మకండి. చిన్నపిల్లలకి చాక్లెట్లు వేసినట్టు, కుక్క పిల్లలకి బిస్కెట్లు వేసినట్టు కాదు. చంద్రబాబు గారికి నిజంగానే దమ్ముంటే గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోమని చెప్పండి. చంద్రబాబు గారు గత ఎన్నికల్లో వాగ్దానం చేశారు,
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత ఉచిత విద్య అని. ఆ లెక్కన ఈ ఐదేళ్ళు తల్లిదండ్రులు కట్టిన ఫీజు, వాళ్ళ పిల్లలకు కట్టిన ఫీజు వడ్డీతో సహా లెక్కేసి